సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో శనివారం రోజున వంద పడకల ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్సీలు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వర్గీయ సోలిపేట రామచంద్రారెడ్డి సోలిపేట రామలింగారెడ్డి గారి కళ. రామలింగారెడ్డి గారు 2015వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు దుబ్బాకి వచ్చినప్పుడు 16లో జీవో వచ్చింది. 2015లో దుబ్బాకకు వచ్చినాడు చాలా కోరికలు కోరిండు. ఆ రోజు దుబ్బాకకు ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని, దుబ్బాకకు ఒక ఫైర్ స్టేషన్ కావాలని, దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు కావాలని, దుబ్బాక పట్టణ అభివృద్ధికి నిధులు కావాలని, ఇలా గ్రామాలకు నిధులు కావాలని ఎన్నో కోరికలు కోరితే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక ప్రజలకు ఇచ్చిన వరం ఇవాళ దుబ్బాకలో ప్రారంభమైన 100 పడకల ఆసుపత్రి. రామలింగారెడ్డి గారి విన్నపం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వరానికి ప్రతిరూపం ఇవాళటి 100 పడకల ఆసుపత్రి. చాలా అద్భుతంగా వచ్చింది ఆసుపత్రి. దాదాపు 21 కోట్ల రూపాయలు మనం ఈ ఆసుపత్రి మీద ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో ఉన్నటువంటి ఆసుపత్రిని ఇవాళ దుబ్బాక ప్రజలకు మనం అందించుకున్నాం. మరి మా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే నాకేమైనా అభినందనలు చెప్తారేమో అనుకున్నా, కానీ పెద్ద కార్యక్రమాలు ఇన్ని కావాలని మరి దాని కేసుల సంఖ్య పెరుగుతుంది. మన కేసుల సంఖ్య పెరగద్దంటే మాస్క్ ధరించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, 2 టీకాలు వేసుకుంటే కొంచెం మనకు దాని తీవ్రత తగ్గుతుంది, పానం మీదికి రాదు. టీకాలు 2 వేసుకొని ఉంటే పానం మీదికి రాదు. వాస్తవానికి ఇప్పుడు వేరే దేశాలు 3వ టీకా వేస్తున్నాయి, వేరే దేశాలన్నీ 3వది వేస్తున్నారు బూస్టర్ డోస్. ఇంకా మన కేంద్ర ప్రభుత్వం మనకి ఇంకా పర్మిషన్ ఇస్తలేదు. నేను లెటర్ కూడా రాసిన, మనం కూడా బూస్టర్ డోస్ వేద్దాం, మీరు వెంటనే అనుమతి ఇవ్వండి అని కూడా కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం. పర్మిషన్ వస్తే 3వది కూడా ఇస్తాం, కానీ ఈ లోపల 2వది ఉండద్దు. ఒక్క మనిషి కూడా నాకు దుబ్బాక నియోజకవర్గంలో, మన దుబ్బాక పట్టణంలో 2 టీకాలు వేసుకోని వాళ్ళు ఒక్కరు కూడా ఉండద్దు. కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, గర్భిణీ స్త్రీ వేసుకోవద్దట. డాక్టర్ మహేష్ గారు, ఈ ప్రాంతంలో వైద్య ఆరోగ్య సేవలకి కొంత ఇబ్బంది ఉందని చెప్పి గమనించి మిగతా నియోజకవర్గాల్లో ఎట్లయితే గజ్వేల్, సిద్దిపేటలో ఎట్లయితే మంచి దవాఖానాలు కట్టిరో, అట్లే దుబ్బాకకు కూడా ఒక 100 పడకల ఆసుపత్రి కావాలనేటువంటి డిమాండ్ని ఈ గడ్డ మీద పుట్టి ఈ ఊర్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాకకి ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. సిద్దిపేటలో, గజ్వేల్లో ఆసుపత్రులు ప్రారంభమై సంవత్సరాలు అయినప్పటికీ కొంత ఆలస్యంగా అయినా ఈ 100 పడకల ఆసుపత్రిని 5 సంవత్సరాల లోపల పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి అందజేయడానికి సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఆసుపత్రి కట్టుకున్నాం.